ఓకే, ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఈరోజు మీకోసం వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారు. ఈరోజు డేట్ విషయానికి వస్తే 28 అక్టోబర్, టైం విషయానికి వస్తే 7:06 PM అవుతుంది. మరికెందుకు ఆలస్యం? ఆ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేయండి. ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే ఇంటెల్ నుంచి, ఇంటెల్ గ్లోబల్ మార్కెట్లో ఇంటెల్ i7 i9, అదేవిధంగా i5, వీటి విషయానికి వస్తే 12th జనరేషన్ కొత్త చిప్సెట్స్ని ఇంటెల్ ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసింది. వీటి విషయానికి వస్తే 11th జనరేషన్తో కంపేర్ చేస్తే 19% పవర్ ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు టాప్లో మీకు లభించేది 5.2 GHz చిప్సెట్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి లాంచ్ అయిపోయింది. కానీ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే, పీసీ విషయానికి వస్తే వచ్చేది నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయ్యే పీసీస్లో ఇవి మీకు కనిపిస్తాయి. మొత్తానికైతే పవర్ఫుల్ చిప్సెట్ లాంచ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి, శాంసంగ్ గెలక్సీ M52 5G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ విషయానికి వస్తే అమెజాన్ సేల్లో నెవర్ బిఫోర్ ప్రైస్ ట్యాగ్కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 24999, అంటే 5000 రూపీస్ డిస్కౌంట్. యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 29999. గ్రేట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 770G చిప్సెట్, అది కూడా ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా మనకు వచ్చేది శాంసంగ్ బ్రాండ్ నుండి 5G మొబైల్. గ్రేట్ కదా. కెమెరా విషయానికి వస్తే 64 MP కావాలి అనుకుంటే మాత్రం 25K మీరు ఖచ్చితంగా ఈ 5G మొబైల్ని తీసుకోవచ్చు. అమెజాన్లో మర్చిపోకండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, అమెజాన్లో iPhone 12 70K పెట్టి ఆర్డర్ చేస్తే కెరెరాలో ఒకతనికి వచ్చింది బాక్స్లో విమ్ సోప్, అదేవిధంగా 5 రూపీస్ కాయిన్. వీటి విషయానికి వస్తే కంప్లీట్ ఇచ్చేశాడు. అఫ్ కోర్స్ రీఫండబుల్ కూడా వచ్చేసింది. కానీ అమెజాన్లో మొబైల్ ఆర్డర్ చేస్తే, స్పెషల్గా iPhone 12 ఆర్డర్ చేస్తే విమ్ బార్ అంట. ఏంటో మరి, మొత్తానికైతే ఇవి మాత్రం ఆగవు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పోకో నుంచి, పోకో లవర్స్కి గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? గ్లోబలీ పోకో M4 Pro మొబైల్ లాంచ్ అయ్యే డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. నవంబర్ 9కి అఫీషియల్గా గ్లోబలీ లాంచ్ కాబోతుంది. గ్రేట్ న్యూస్ కదా. ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది డైమండ్ సిటీ 900 చిప్సెట్, 50 MP కెమెరా సెటప్, అదేవిధంగా 33 W ఫాస్ట్ ఛార్జర్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొబైల్ అంటే బేస్ వేరియంట్ 4G RAM అంట, 6G RAM కాదు, అది కూడా వచ్చేది బిలో 16K. ఇలా అయితే మాత్రం నాట్ వర్త్ ఇట్ బాయ్, ఎందుకంటే డైమండ్ సిటీ 900కి 4G RAM పేరా, నాట్ వర్త్ ఇట్. అట్లీస్ట్ 6G RAM ఉండాల్సిందే, చూడాలి ఏమవుతుందో. కానీ గ్లోబల్ లాంచ్ ఎప్పుడు? నవంబర్ 9. ఎక్సైటింగ్ కదా, చూద్దాం ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ రోజు నుండి ఫ్లిప్కార్ట్లో బిగ్ దివాళీ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ విషయానికి వస్తే అఫీషియల్గా నవంబర్ 3 వరకు ఉండబోతుంది. దీంట్లో ఈసారి పెట్టిన బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, SBI బ్యాంక్ ఆఫర్ బోత్ కార్డ్స్, అదేవిధంగా యోనో SBI మీద కూడా మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ని ఆఫర్ చేస్తున్నారు. స్పెషల్గా చెప్పాలి అంటే ఉంది కదా, iPhone 12 49999కి అఫ్కోర్స్ BBDO పెట్టిన ప్రైస్ ట్యాగ్ ఎగ్జాక్ట్గా మీకు ఈ సేల్లో కూడా కనిపిస్తుంది. మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే SBI బ్యాంక్ ఆఫర్ వదలకండి. అదేవిధంగా వీటి మీద పర్టికులర్గా డెడికేటెడ్ వీడియో మా ఛానల్లో ఉంది, చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఓపో నుండి, ఓపో A16K ఈ మొబైల్ విషయానికి వస్తే వెరీ సూన్ రాబోతుంది. చెప్పండి, గెస్ చేయండి ఎప్పుడు వస్తుంది ఈ మొబైల్ విషయానికి వస్తే? అఫ్ కోర్స్ దివాళీలో రాబోతుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది సబ్ 10K వస్తుంది. అదేవిధంగా 2GB RAM స్టార్టింగ్ మీకు కనిపిస్తుంది, 10 W ఫాస్ట్ ఛార్జర్. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, అదేవిధంగా మియాటెక్ హీలో G35తో మొబైల్ మీకు కనిపిస్తుంది విత్ HD+ డిస్ప్లే. మొత్తానికి ఫీచర్స్ ఇవే ఓపో ఏ సిరీస్లో కొత్త మొబైల్ ఇండియాలో అడుగు పెట్టబోతుంది, అది కూడా దీపావళి సందర్భంగా, చూడాలి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పబ్జీ నుండి, పబ్జీ PCకి అఫీషియల్గా కొత్త అప్డేట్ వచ్చేసింది. దీని విషయానికి వస్తే పబ్జీ 14.2 అప్డేట్ అఫీషియల్గా వచ్చేసింది. మీరు ఆడుతున్నట్టయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే M79 గ్రానైట్ లాంచర్ ఫీచర్ వచ్చేసింది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నోకియా నుండి, నోకియా T20 Tab దీని విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది. ఎప్పుడు? అఫ్ కోర్స్ దివాళీ రోజు రాబోతుంది. ఈ ట్యాబ్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది, అంటే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లోనే రాబోతుంది. వీటి విషయానికి వస్తే వచ్చేది, ఈ ట్యాబ్ విషయానికి వస్తే దాదాపుగా 4GB RAM మీకు స్టార్టింగ్ కనిపిస్తుంది, అది కూడా బిలో 20K. ఇంకో ముఖ్యమైన విషయం, 2K డిస్ప్లే ఈ ట్యాబ్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ యూని సిస్టమా అని చెప్తే ఈ ట్యాబ్ వస్తుంది, అది కొంచెం అనిపిస్తుంది, కానీ చూడాలి ఏమవుతుందో. మొత్తానికైతే బ్యాటరీ విషయానికి వస్తే దాదాపుగా 8200mAh బ్యాటరీతో ఈ ట్యాబ్ మీకు రాబోతుంది. మొత్తానికైతే వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే నోకియా నుండి T సిరీస్లో ట్యాబ్, కానీ
యూని సిస్టమ్ అని చెప్పి అది ఒక్కటే కొంచెం అనిపిస్తుంది, చూడాలి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుండి, యాపిల్ మీరు గమనిస్తే ఈరోజు గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ఐఓఎస్ 15.2 బీటా వర్షన్ని అఫీషియల్గా ఇచ్చేసింది. దీని విషయానికి వస్తే నోటిఫికేషన్ ఇంప్రూవ్ అయిపోయింది, దాంతోపాటు ప్రైవసీ విషయానికి వస్తే ఇంకా కొంచెం కట్టుదిట్టం అయిపోయింది. మీ దగ్గర డివైస్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి, కానీ గమనించండి బీటా వర్షన్ అర్థమవుతుందా, అంటే ఖచ్చితంగా బగ్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుండి, ఓపో A54S ఈ మొబైల్ విషయానికి వస్తే ఇటలీలో లాంచ్ అయిపోయింది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీకు దిమ్మ తిరుగుద్ది భయ, దీని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 21K దేవుడా, ఈ ఫీచర్స్కి 21K ఇటలీలో అయితే మరీ ఘోరం. దీంట్లో మీకు ఉన్నది మియాటెక్ హీలియో G35 చిప్ సెట్, 4GB RAM, 128GB, 5000mAh బ్యాటరీ సెటప్, 10W ఫాస్ట్ ఛార్జర్, అదేవిధంగా 50MP కెమెరా సెటప్, HD+ డిస్ప్లే. ఈ ఫీచర్స్కి 21K ఇండియాలో అయితే బిలో 15K వచ్చినా కూడా ఎవరు తీసుకోరు ఎక్సెప్ట్ ఓపో లవర్ కదా. ఏందో మరి మొత్తానికి అయితే లాంచ్ అయిపోయింది, మరి ఇండియాకి ఎప్పుడు వస్తుంది అది మాత్రం ఇంకా చెప్పలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సోనీ నుండి, సోనీ అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ బయట పెట్టేసింది. ఏమిటంటే వరల్డ్ వైడ్గా PS5 యూనిట్స్ విషయానికి వస్తే అప్ టు 13.4 మిలియన్ యూనిట్స్ని ఇప్పటి వరకు సేల్ చేసిందంట. గ్రేట్ రికార్డ్ కదా, 13.4 మిలియన్, గ్రేటే. ఇండియాలో కూడా క్రేజ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి ప్రీ ఆర్డర్ రాగానే అఫ్కోర్స్ 10 మినిట్స్లోనే అయిపోతుంది, అంటే క్రేజ్ ఏమాత్రం ఉందో. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే లావా నుండి, మన ఇండియా బ్రాండ్ లావా విషయానికి వస్తే లావా అగ్ని పేరుతోనే ఒక 5G మొబైల్ని ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఎప్పుడో తెలుసా, నవంబర్ 9కి అఫీషియల్గా ఈ మొబైల్ రాబోతుంది. గ్రేట్ న్యూస్, ఇండియా బ్రాండ్ మన ఇండియాలో 5G మొబైల్ లాంచ్ చేయబోతుంది, అది కూడా 6GB RAM, 128GB, ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 19990, అంటే 20Kలో ఈ మొబైల్ మీకు వస్తుంది. అది కూడా 64MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ సెటప్, డైమండ్ సిటీ i10 చిప్ సెట్, అంటే అఫ్కోర్స్ ఈ మొబైల్ విషయానికి వస్తే ఒక మంచి 5G మొబైల్ కాబోతుంది, అది కూడా మన ఇండియా బ్రాండ్ లావా నుంచి. గ్రేట్ ఆప్షన్, మొత్తానికి అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే, చాలా మంచి విషయం. లాంచ్ అయ్యింది ఇండియాలో నవంబర్ 9కి, చూడాలి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చైనా నుండి, చైనాలో ఈరోజు రెడ్మీ నోట్ 11 సిరీస్ అఫీషియల్గా లాంచ్ అయిపోయాయి. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11ది 14K, అది కూడా 4GB RAM, 128GB, 90Hz రిఫ్రెష్ రేట్, IPS LCD డిస్ప్లే, అదేవిధంగా 5000mAh బ్యాటరీ సెటప్, 33W ఫాస్ట్ మీకు తెలిసిందే. కెమెరా విషయం వస్తే 50MP, అఫ్కోర్స్ మీకు ప్రతి ఒక్క ఫీచర్ తెలుసు, తెలియకపోతే నేను సపరేట్ వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా రెడ్మీ నోట్ 11 ప్రో విషయానికి వస్తే 18K, అది కూడా 6GB RAM, 128GB, దాంతోపాటు ప్రో ప్లస్ విషయానికి వస్తే అఫ్కోర్స్ 21Kకి ఆ మొబైల్ లాంచ్ అయింది, అది కూడా 8GB RAM, 128GB. మొత్తానికైతే మొబైల్స్ లాంచ్ అయిపోయాయి, కానీ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అది మాత్రం లాంచ్ ఈవెంట్లో చెప్పలేదు. గెస్ చేయండి, ఇక నవంబర్ ఎండింగ్, లేకపోతే డిసెంబర్, లేకపోతే వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఇయర్ వరకు, చూడాలి ఏమవుతుందో. నాకు తెలిసి మాత్రం డిసెంబర్లోనే లాంచ్ చేయాలి, చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే ఇవేనండి ఈరోజు హాట్ హాట్ టెక్నిక్స్. వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.